శ్రీమన్నారాయణుడు చందన స్వరూపుడైన సింహాద్రి అప్పన రూపంలో వేంచేశారు. అరుణిత్యం చందన చర్చితుడిగా దర్శనమిచ్చే ఆ వరాహలక్ష్మి నృసింహస్వామి వారికి చందనంతో పూజించుకునే భాగ్యం లభించబోతోంది. ఈనాటి కార్యక్రమంలో అద్భుతంగా ఆ చందనమూర్తికి చందన పూజను నిర్వహించుకుందాం. అలా పూజ చేస్తే మనశ్శాంతి లభిస్తుందని, ఇష్ట కామ్యాలు నెరవేరుతాయని శాస్త్రవచనం. పూజను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. చేసిన ధర్మస్థల క్షేత్రానికి ధర్మాధికారి పీఠాధిపతి శ్రీ 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 వీరేంద్ర హెగ్గడే వారికి కోటి దీపోత్సవ వేదిక భక్తిపూర్వక స్వాగతం పలుకుతోంది. కాషాయం కట్టని నడిచే దైవం, అన్నార్తుల పాలిట అన్నపూర్ణ స్వరూపం, కర్ణాటకలో ప్రసిద్ధిగాంచిన శ్రీ మంజునాథుడు వెలసిన ధర్మస్థల క్షేత్రానికి ధర్మాధికారి పీఠాధిపతి శ్రీ 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 వీరేంద్ర హెగ్గడే వారికి కోటి దీపోత్సవ వేదిక భక్తిపూర్వక స్వాగతం పలుకుతోంది. ప్రతి భక్తునికి కడుపారా అన్నం పెట్టాలనేది ధర్మస్థల హెగ్గడే వంశస్థుల సంకల్పం. ఆ సంకల్పంతోనే ప్రతిరోజు 50,000 మందికి అన్నదానం చేస్తుంటారు. కార్తీక మాసం, మహాశివరాత్రి వంటి పర్వదినాలలో ప్రతిరోజు 100,000 మంది భోజనం చేస్తారంటే అది అతిశయోక్తి కాదు. ప్రతి ఏడాది ధర్మస్థల దేవస్థానం తరఫున 1,000,000 జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించటం వీరేంద్ర హెగ్గడే సామాజిక సేవకు దర్పణం. పల్లె ప్రాంతాలలో నివసించే గ్రామీణుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టిన సంఘ సంస్కర్త ఆయన. ధర్మస్థల ధర్మాధికారిగా, ధర్మస్థల మంజునాథేశ్వర ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షుడిగా శ్రీ వీరేంద్ర హెగ్గడే వారి ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలో 25 పైగా కళాశాలలు అత్యంత తక్కువ ఫీజులతో నిర్వహించబడుతున్నాయి. ఈ కారణంగానే ఎంతో మంది పేద విద్యార్థులు ఇప్పటికీ కూడా లబ్ధి పొందుతున్నారు. Fish.
డాక్టర్ వీరేంద్ర హెగడే. ఆయన కాషాయం కట్టని నడిచే దైవం. ఆయన అన్నార్తుల పాలిట అన్నపూర్ణ స్వరూపం. కర్ణాటకలో ప్రసిద్ధిగాంచిన శ్రీ మంజునాథుడు వెలసిన ధర్మస్థల క్షేత్రానికి ధర్మాధికారి వారు. ధర్మస్థల క్షేత్రానికి 21వ తరం పీఠాధిపతిగా 50 ఏళ్లుగా మంజునాథుని సేవలో తరిస్తున్న మహామహులు వీరేంద్ర హెగడే. 1948 నవంబర్ 25న జన్మించిన వీరేంద్ర హెగడే 20 ఏళ్ల వయసులో ధర్మస్థల క్షేత్ర ధర్మాధికారిగా పీఠాన్ని అధిరోహించారు. నాటి నుంచి ధర్మస్థల క్షేత్రాభివృద్ధికి, నిరుపేదల ఉన్నతికి నిరంతరం శ్రమిస్తున్న ధర్మ తత్పరుడు ఆయన. ఎన్నో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, వైద్యశాలలు స్థాపించి ఎంతో మంది జీవితాల బంగారు భవిష్యత్తుకు బాటలు పరిచిన మహోన్నతులు శ్రీ 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 వీరేంద్ర హెగడే. ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమానికి మనకి ఆశీస్సులు అందించడానికి విచ్చేసిన ధర్మస్థల క్షేత్రానికి ధర్మాధికారి శ్రీ 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 వీరేంద్ర హెగడే వారికి భక్తి కోటి దీపోత్సవ వేదిక భక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం. వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రంగాలలో వారికి లభించిన పురస్కారాలు ఎన్నో ఎన్నెన్నో. ఆయన సేవా నిధిని కీర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. ేంద్రాగ్నిభ్యామవబాధామహేతాన్ వధవో రుద్రాదిత్యా ఉపరిష్పృజమాగ్రంజేత్తారమధిరాజమక్రన్ అర్వాంచమింద్రమముతో హవామహే యోగోజిద్ధనజిదశ్వజిద్యః ఇమన్నో యజ్ఞం విహవేజస్వాస్య గురుమో హరివో మేదినం ద్వా ప్రహ్లాదనాయ నమః పావనమూర్తి వరాహలక్ష్మీనృసింహస్వామి వారి యొక్క శ్రీహరిచందన అష్టోత్తర సర్నామార్చనము, త్రికళ్యాణ మహోత్సవము సేవించుకునేటువంటి భాగ్యాన్ని ఆ యొక్క సంకల్ప మాత్రమున భక్తి టీవీ ద్వారా, అలాగే భాగ్యనగరంలో
వెంచి స్వామి భాగ్యనగరంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా అనుగ్రహించిన వరకు ఇక్కడ వేంచేసి మీ యొక్క శ్రీహస్తములతోటే స్వామికి హరిచందన సేవ చేసుకున్నటువంటి భాగ్యాన్ని ప్రసాదించడానికి స్వామికి వేదికపై వేంచేసి ఉన్నాడు స్వామి. ఆయన అనుగ్రహాన్ని పొందుతాము. ముందుగా స్వామి యొక్క విశిష్టత తెలుసుకుందాము. విశాఖానగరమునకు సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఎత్తైనటువంటి ఉన్నత శిఖరములపై వరాహ నరసింహుడుగా వేంచేసి ఉన్నాడు స్వామి. ఏ విధంగా ఉన్నాడయ్యా అంటే చందనాలంకారంగా ఉన్నాడు. ఏమిటి చందనాలంకారంగా ఉండడానికి కారణము? స్వామి అక్కడ వేంచేసి ఉన్నటువంటి స్వామి వరాహ నరసింహ స్వామి. ఏ విధంగా వేంచేశాడయ్యా అంటే ప్రహ్లాదుని యొక్క మనస్సంకల్పం చేత స్వామి అక్కడ ఆవిర్భవించాడు. ప్రహ్లాదుని యొక్క తండ్రి హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుని యొక్క పెద్ద తండ్రి హిరణ్యాక్షుడు, వారి ఇరువురిని కూడా ఒకరిని వరాహ రూపంలోని ఒకరిని నరసింహ రూపంలోని సంహరించాడు. హిరణ్యకశిపుడు హరినామస్మరణ మానించడం కొరకు అనేక విధములమైనటువంటి ప్రయత్నములు చేస్తూ అనేక విధములమైనటువంటి దండలను దండిస్తూ ప్రహ్లాదుని సముద్ర గర్భాన్న పారవేయమని చెప్పి ఆజ్ఞాపించగా విశాఖానగరంలో ఉన్నటువంటి సముద్ర గర్భాన్న పారవేసినటువంటి స్థలము విశాఖానగరం అనగానే వైశాఖి అనేటువంటి క్షేత్రం ఉన్నటువంటి శివక్షేత్రం ఆ నగరంలో ఉన్నటువంటిది. ఇప్పుడు కాలక్రమేపి అది సముద్ర గర్భాన్న ఉంది. ఆ విధంగా వచ్చినటువంటిది విశాఖపట్నము. సింహాచలము సింహాకృతిగా ఉన్నటువంటి పర్వతము సింహాత్రినాథాయ నమః. సింహాత్రి అంటే సింహము యొక్క ఆకారంలో ఉన్నటువంటి పర్వతంపై అధిరోహించి ఉన్నటువంటి స్వామి. అప్పన్న అప్పు అంటే నీరు. ఆ పర్వతంపై 365 రోజులు కూడా విశేషంగా జలప్రవాహం ఉంటుంది. అన్నదానానికి లోటు లేనటువంటి స్థలము. అక్కడ వరాహ నరసింహుడిగా అవతరించడానికి కారణము ప్రహ్లాదుని రక్షించడానికి. త్రాహీ త్రాహీ రక్షించు రక్షించు అని చెప్పి సముద్ర గర్భాన్ని పారవేసినప్పుడు అడిగినప్పుడు శ్రీమన్నారాయణుడిగానే రక్షించినటువంటి స్థలము. అన్నాడు గజేంద్ర మోక్షములో శ్రీమన్నారాయణుడిగా ఏ విధంగా గజేంద్రుని రక్షించాడో అదే విధముగా స్వామి అక్కడ రక్షించినటువంటి స్థలము కనుక అక్కడ వెలిసినటువంటి కారణము. ప్రహ్లాదుని హిరణ్యకశిపుని యొక్క వధ అయిపోయిన తర్వాత ప్రహ్లాదుడు వరాహ రూపంలో 2 రూపములు కూడా ఏకకాలంలో ఆరాధన చేయాలని చెప్పి మనస్సంకల్పం కలిపింది. మనస్సంకల్పం కలిగితే మనకు అందరికీ కూడా ఇళ్లలో ఒక ఇలవేలుపు ఉంటుంది. ఒక్కొక్కరికి వేణుగోపాల స్వామి అని, ఒకరికి త్రివేంకటమునయ్యని, మరొకరికి నరసింహస్వామి అని చెప్పి ఇలవేలుపు ఉంటుంది. ఈయనకి ఉన్నటువంటి ఇలవేలుపు ఎవరయ్యా అంటే వరాహ నరసింహస్వామి. తండ్రి తండ్రిని ఇద్దరిని కూడా 2 రూపంలో కలిసి సంహరించినటువంటి అవతారాలు కనుక ఆ 2 రూపాలన్నీ కూడా ఏకకాలంలో ఆరాధన చేయాలంటే అసంభవం కనుక భక్తుని యొక్క హృదయం యందు ఉన్నటువంటి మనస్సంకల్పాన్ని నెరవేర్చడం కొరకు స్వామి అక్కడ వరాహ నరసింహుడుగా అవతరించాడు. స్వామి వరాహము నరసింహము 2 రూపాలు కూడా ఆగ్రహానుగ్రహములు కలిగినటువంటి రూపములే తప్ప శాంత రూపములుగా ఉన్నటువంటి కాదు. అమ్మవారు లేకుండా వరాహస్వామిని కానీ నరసింహస్వామిని కూడా దర్శనం చేయకూడదు కనుక వరాహస్వామిగా ఉన్నటువంటి స్వామికి పృథ్వీతత్వం కలిగిన భూదేవి స్వరూపం కలిగినటువంటిది. అందుకని చందనాలంకారంతో ఉన్నటువంటిది. చందనం అనేది లక్ష్మీ స్వరూపం కలిగినది కనుక అక్కడ వరాహ నరసింహుడిగా ఉన్నటువంటి స్వామికి చందనాకృతిగా చందనాలంకారంతో వేయించేసి ఉంటాడు. అమ్మవారితో కలిసి మనల్ని అందరినీ కూడా యస్య ప్రసాద గంధేనా నరస్యంతే మహార్తయ ఆయన యొక్క చందనం యొక్క పరిమళన చేతే మనల్ని అందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. అటువంటి విశేషమైనటువంటి క్షేత్రం కలిగినటువంటి స్వామికి చందనంతో మనం అర్చన చేసుకున్నటువంటి భాగ్యాన్ని భక్తి టీవీ ద్వారా యాజమాన్యం మనకు కల్పించింది. భాగ్యనగరంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క భాగ్యము కనుక ముందుగా స్వామిని ప్రార్థన చేద్దాము, తర్వాత సంకల్పం చెప్పుకుందాము. స్వామి యొక్క అష్టోత్తర సదనామార్తను పూర్తి చేసుకుని స్వామి యొక్క కళ్యాణాన్ని నిర్వహించుకుందాము. అందరూ ముందు స్వామిని ప్రార్థన చేయండి, తన దగ్గర ఉన్నటువంటి గంధాన్ని పుట్టుకోండి. నమస్తస్మై భగవతే భగవతే నాథాయ నాథాయ హరిభూభృతః హరిభూభృతః యస్య ప్రసాదా యస్య ప్రసాదా గంధేన గంధేన నరస్యంతే నరస్యంతే మహాత్తయః మహాత్తయః. స్వామి మన దగ్గర ఏం చేసి ఉన్నారు? ముందు మన ఒక్క సంకల్పాన్ని మనం కార్యక్రమం చేసుకుందాం. భగవత భగవత భాగవత భాగవత ఆచార్య ఆచార్య కైంకర్య కైంకర్య రూపేణ ధర్మార్థ ధర్మార్థ కామమోక్ష కామమోక్ష చతుర్విధ
phala vyaptyartham మా భక్తులంతా కూడా సంకల్పం చెప్పిస్తున్నారు సింహాసల క్షేత్రం నుంచి విచ్చేసినటువంటి స్వయంగా పండితులు మీరందరూ చేతులు జోడించి గట్టిగా చెప్పండి ఆ సంకల్పాన్ని సిద్ధార్థం సిద్ధార్థం శ్రీ భూ సమేత శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అష్టోత్తర అష్టోత్తర నామార్చనం కరిష్యే కరిష్యే కోటి దీపోత్సవములో మనము ప్రతి దేవాలయాల్లో కూడా దీపోత్సవం అనేది జరుగుతూ ఉంటుంది ఏమి దీపోత్సవం యొక్క విశేషత ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క ఆచారంగా వెళుతూ ఉంటాయి ఆ విధంగా జ్వాలా దర్శిని అనేది శివాలయాల్లోని జ్వాలా ప్రదర్శిని అనేటువంటి విషయంగా విష్ణాలయాల్లోని జ్వాలా తోరణం అని ఆయా ప్రాంతాలతోని ఆ విధంగా స్వామిని అర్చిస్తూ ఉంటారు ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణం నాడు ఎందుచేతయా స్వామిలో ఉన్నటువంటి కళను ఉత్పేదన చెందడం కొరకు పెంపొందించడం కొరకు అలాంటి విశేషమైనటువంటి మాసంలో మనం అందరం కూడా ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనుటూ అలాగే టీవీలో దర్శనం చేస్తున్నటువంటి వారందరూ కూడా దూరదర్శన్లో దర్శనం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇళ్లల్లో కార్తీక మాసంగా దీపారాధన చేస్తూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మనం ధర్మార్థకామ మోక్షములతో కూడుకున్నటువంటి ధర్మం అంటే సత్యము పలకడము అర్థం అంటే భగవత్ సంబంధం కలిగినటువంటిది కామము అంటే భగవంతుని యొక్క ప్రసాదము చేస్తా అనుభవించుతున్నటువంటిది మోక్షదాయకమైనటువంటిది ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటిది ఇవి ఉన్నట్టయితే మిగతావన్నీ కూడా ఆయన యొక్క అనుగ్రహం చేత అన్నీ లభిస్తూ ఉంటాయి మన సంతతి కూడా ఉత్పత్తి పొందుతూ ఉంటుంది అటువంటి విశేషమైనటువంటి రోజులలో ఆయన అర్పించుకున్నటువంటి భాగ్యం మనది కనుక స్వామి యొక్క అష్టోత్తర శతనామార్తను చెబుతూ ఉంటాము తమ దగ్గర ఉన్నటువంటి అందరూ కూడా ఆ చందనాన్ని స్వామికి సమర్పిస్తున్నట్టే యస్య ప్రసాదగంధేన నిరస్యంతే మహాత్మయ భక్తితో అని నామాలు అంటూ ఆ చందనాన్ని సమర్పిస్తే కోటి చందన సహస్రనామార్తనగా పూర్తి అవుతుంది కనుక స్వామిని మళ్ళా ఇంకొక మారు ధ్యానం చేసి స్వామి యొక్క అష్టోత్తర శతనామాన్ని పూర్తి చేసుకుందాము నమస్తస్మై నమస్తస్మై భగవతే భగవతే నాథాయ నాథాయ హరిభూభృతః హరిభూభృతః యస్య ప్రసాద యస్య ప్రసాద గంధేన గంధేన నిరస్యంతే నిరస్యంతే మహాత్మయః మహాత్మయః శ్రీ సింహాత్రినాథాయ నమః శ్రీ సింహాత్రినాథాయ నమః ఓం కేశవాయ నమః అమ్మా మీ అందరికీ చందనాన్ని ఇచ్చాం మీ మీ వద్ద ఉన్న చందనాన్ని మీ ముందు ఆ స్వామివారి విగ్రహం ఉంది అందరూ ఇక్కడ పండితుల వారు చెప్పే నామాన్ని అంటూ ఆ చందనాన్ని మీరే స్వయంగా సింహాచలంలో ఆ సింహాద్రినాథుడికి అర్పించినట్టుగా అర్పణ చేస్తూ చెప్పే నామాన్ని పరమభక్తితో చెబుతూ అర్చన చేయండి ఓం నారాయణాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం త్రివిక్రమాయ య నమః ఓం వామనాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం దామోదరాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం శంకరణాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం ధనార్థనాయ
Om Janardana ya namaha. Om Upendra ya namaha. Om Upendra ya namaha. Om Haraye namaha. Om Haraye namaha. Om Sri Krishna ya namaha. Om Sri Krishna ya namaha. Manam Narasimha Swami Astotram prarambham chesukuntunnamu. Ee chandanam yokka parimalamato ani paatu mana yokka uchcharanato ani paatu ee palukulu palukulanni kuda ఆ సింహాత్రినాథునికి అందేటువంటి విధంగా ప్రయత్నం చేద్దాము. ఓం నారసింహాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం వజ్రదముష్ట్రాయ నమః. ఓం వజ్రదముష్ట్రాయ నమః. ఓం వజ్రనే నమః. ఓం వజ్రనే నమః. ఓం వజ్రదేహాయ నమః. ఓం వజ్రదేహాయ నమః. ఓం వజ్రాయ నమః. ఓం వజ్రాయ నమః. ఓం వజ్రనఖాయ నమః. ఓం వజ్రనఖాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం మన్యాయ నమః. ఓం మన్యాయ నమః. ఓం వరదాయ నమః. ఓం వరదాయ నమః. ఓం వరాత్మనే నమః. ఓం వరాత్మనే నమః. ఓం వరదాభయహస్తాయ నమః. ఓం వరదాభయహస్తాయ నమః. ఓం వరాయ నమః. ఓం వరాయ నమః. ఓం వరరూపిణే నమః. ఓం వరరూపిణే నమః. ఓం వరేణ్యాయ నమః. ఓం వరిష్టాయ నమః. ఓం శ్రీవరాయ నమః. ఓం శ్రీవరాయ నమః. ఓం ప్రహ్లాద వరదాయ నమః. ఓం ప్రహ్లాద వరదాయ నమః. ఓం ప్రత్యక్ష వరదాయ నమః. ఓం ప్రత్యక్ష వరదాయ నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం పారాయ నమః. ఓం పారాయ నమః. ఓం పవిత్రాయ నమః. ఓం పవిత్రాయ నమః. ఓం పినాకినే నమః. ఓం పినాకినే నమః. ఓం పావనాయ నమః. ఓం పావనాయ నమః. ఓం ప్రసన్నాయ నమః. ఓం ప్రసన్నాయ నమః. ఓం వాసినే నమః. ఓం వాసినే నమః. ఓం పాపహారినే నమః. ఓం పాపహారినే నమః. ఓం పురుష్టుతాయ నమః. ఓం పురుష్టుతాయ నమః. ఓం పురుహూతాయ నమః. ఓం పురుహూతాయ నమః. తత్పురుషాయ నమః. ఓం తత్పురుషాయ నమః. ఓం తత్స్యాయ నమః. ఓం తత్స్యాయ నమః. ఓం పురాణ పురుషాయ నమః. ఓం పురాణ పురుషాయ నమః. ఓం పురోధసే నమః. ఓం పురోధసే నమః. ఓం పూర్వజాయ నమః. ఓం పూర్వజాయ నమః. ఓం పుష్కరాక్షాయ నమః. ఓం పుష్కరాక్షాయ నమః. ఓం పుష్పహాసాయ నమః. ఓం పుష్పహాసాయ నమః. ఓం హాసాయ నమః. ఓం హాసాయ నమః. ఓం మహాహాసాయ నమః. ఓం సార్ంగినే నమః. ఓం సార్ంగినే నమః. ఓం సింహరాజాయ నమః. ఓం సింహరాజాయ నమః. ఓం సింహాయ నమః. ఓం సింహాయ నమః. ఓం జగద్వంద్యాయ నమః. ఓం జగద్వంద్యాయ నమః. ఓం అట్టహాసాయ నమః. ఓం అట్టహాసాయ నమః. రోషాయ నమః. ఓం రోషాయ నమః. ఓం జ్వాలహాసాయ నమః. ఓం జ్వాలహాసాయ నమః. ఓం భూతవాసాయ నమః. భూతవాసాయ నమః. ఓం వాసాయ నమః. ఓం వాసాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం ఖడ్గినే నమః. ఓం ఖడ్గినే నమః. ఓం ఖడ్గజిహ్వాయ నమః. ఓం ఖడ్గజిహ్వాయ నమః. ఓం సింహాయ నమః. ఓం సింహాయ నమః. ఓం ఖడ్గవాసాయ నమః. ఓం ఖడ్గవాసాయ నమః. ఓం మూలాధివాసాయ నమః. ఓం మూలాధివాసాయ నమః. ఓం ధర్మవాసాయ నమః. ఓం ధర్మవాసాయ నమః. ఓం ధర్మనే నమః. హరే కృష్ణ మూమెంట్ సారథి మధుపండిత దాస స్వామి వారికి కోటి దీపోత్సవ వేదిక భక్తి పూర్వక స్వాగతం పలుకుతోంది. ఓం మృత్యంజయాయ నమః. ఓం మృత్యంజయాయ నమః. ఓం సుపంజయాయ నమః. ఫౌండేషన్ ద్వారా రోజుకు సుమారు 15 లక్షల మంది పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజనం అందించడమే కాక ఓం శత్రుంజయాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం నీరాయ నమః. ఓం నిర్గుణాయ నమః.
ఓం గుణాత్మనే నమః గుణాత్మనే నమః ఓం నిష్ప్రపంచాయ నమః ఓం నిష్ప్రపంచాయ నమః ఓం నిర్వాణప్రదాయ నమః ఓం నిబిడాయ నమః ఓం నిరాలంబాయ నమః ఓం నీలాయ నమః ఓం నిష్కళాయ నమః ఓం కళాత్మనే నమః ఓం నిష్ప్రపంచాయ నమః ఓం నిర్వాణప్రదాయ నమః ఓం నిబిడాయ నమః ఓం నిరాలంబాయ నమః లంబాయ నమః ఓం నీలాయ నమః ఓం నిష్కళాయ నమః ఓం నిష్కళాయ నమః ఓం కళాత్మనే నమః ఓం కళాత్మనే నమః ఓం నిష్ప్రపంచాయ నమః ఓం నిర్వాణప్రదాయ నమః ఓం నిర్మాణప్రదాయ నమః ఓం నిబిడాయ నమః ఓం నిరాలంబాయ నమః ఓం నిరాలంబాయ నమః ఓం నీలాయ నమః ఓం నీలాయ నమః ఓం నిష్కళాయ నమః ఓం నిష్కళాయ నమః ఓం కళాత్మనే నమః ఓం కళాత్మనే నమః ఓం నిమేషాయ నమః ఓం నిమేషాయ నమః ఓం నిబద్ధాయ నమః ఓం నిబద్ధాయ నమః ఓం నిమేషగమనాయ నమః ఓం నిమేషగమనాయ నమః ఓం నిర్ద్వంద్వాయ నమః ద్వంద్వాయ నమః ఓం నిరాశాయ నమః నిరాశాయ నమః ఓం నిశ్చయాయ నమః ఓం నిశ్చయాయ నమః ఓం నిజాయ నమః ఓం నిజాయ నమః ఓం నిర్మలాయ నమః ఓం నిర్మలాయ నమః ఓం నిదానాయ నమః ఓం నిర్మోహాయ నమః నిర్మోహాయ నమః ఓం నిరాకృతే నమః ఓం నిరాకృతే నమః ఓం నిత్యాయ నమః ఓం నిత్యాయ నమః ఓం సత్యాయ నమః సత్యాయ నమః ఓం సత్కర్మ నిరతాయ నమః ఓం సత్కర్మ నిరతాయ నమః ఓం సత్యధ్వజాయ నమః ఓం సత్యధ్వజాయ నమః ఓం ముంజాయ నమః ముంజాయ నమః ఓం ముంజికేశాయ నమః ముంజికేశాయ నమః ఓం కేశినే నమః ఓం కేశినే నమః ఓం హరికేశాయ నమః ఓం హరికేశాయ నమః ఓం కేశాయ నమః ఓం కేశాయ నమః ఓం గుడాకేశాయ నమః ఓం గుడాకేశాయ నమః ఓం కేశాయ నమః ఓం కేశాయ నమః ఓం ఊర్ధ్వకేశాయ నమః ఓం ఊర్ధ్వకేశాయ నమః ఓం కేశి సంహారకాయ నమః ఓం జలేశాయ నమః ఓం స్థలేశాయ నమః ఓం పద్మేశాయ నమః ఓం ఉగ్రరూపిణే నమః అమ్మా 100 నామాలు పూర్తయ్యాయి చివరి 8 నామాలు గట్టిగా చెప్పండి ఓం కులేశాయ నమః ఓం కులేశాయ నమః ఓం కేశవాయ నమః ఓం జయసింహరూపాయ నమః ఓం జయసింహరూపాయ నమః ఓం నరసింహరూపాయ నమః ఓం నరసింహరూపాయ నమః ఓం గురుసింహరూపాయ నమః ఓం గురుసింహరూపాయ నమః ఓం నరసింహరూపాయ నమః ఓం నరసింహరూపాయ నమః లఘుసింహరూపాయ నమః నరసింహరూపాయ నమః ఓం త్రిసింహాత్రినాథాయ నమః ఓం సింహాత్రినాథాయ నమః ఓం శ్రీదేవ్యై నమః ఓం శ్రీదేవ్యై నమః ఓం భూదేవ్యై నమః ఓం భూదేవ్యై నమః ఓం నీలాదేవ్యై నమః ఓం నీలాదేవ్యై నమః ఓం అనంతాయ నమః ఓం అనంతాయ నమః ఓం గరుడాయ నమః ఓం గరుడ ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః శ్రీమతే విశ్వక్సేనాయ నమః సమస్త పరివారాయ సమస్త పరివారాయ సర్వదివ్య సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే శ్రీమతే నారాయణాయ నమః నారాయణాయ నమః సింహాద్రినాథ గోవింద మా సింహాచలానికి వినబడాలి చేతులు పైకెత్తి చెప్పండి సింహాద్రినాథ గోవింద స్వామి యొక్క నిజరూప దర్శనము
సింహాద్రిందరవై ఐదు రోజులు చందనంతోనే అలంకరించుకుంటాడు స్వామి. అక్షయ తృతీయ నాడే స్వామి యొక్క నిజ రూప దర్శనం. ఏ విధంగా ఉంటాడయ్య అంటే స్వామి యొక్క సంకల్ప మాత్రమే సింహాచలం నుంచి రథాన్ని ఇక్కడ తెప్పించారు. అక్కడ స్వామి యొక్క లోపల చందనంలో ఉన్నటువంటి స్వామిని మనం దర్శనం చేస్తే అక్షయ తృతీయ నాడు స్వామి యొక్క నిజ రూప దర్శనం ఏ విధంగా దర్శనం చేస్తామో అదే విధంగా మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు స్వామి. స్వామికి ధూపదీపములు ఆరగింపు పూర్తయిన తర్వాత, మంగళనీరాధనం పూర్తయిన తర్వాత స్వామి యొక్క కళ్యాణాన్ని ప్రారంభం చేసుకుందాము. లక్ష్మీ నరహరి స్వామికి అప్పన్న అంటారు. అంటే నీరు మహిమ స్వరూప అన్నానికి లోటు లేనటువంటి వరాలు ఇచ్చేటువంటి స్వామి, అనాథనాథ చింతలు తొలగించేటువంటి స్వామి. హరే హరే గోవింద ఆదినారాయణ అంటూ మరణం చేస్తూ ఉంటారు గరడి సేవల్లోని వాటిల్లోని. స్వామి యొక్క అనుగ్రహాన్ని కూడా ఆ విధంగా పొందుతూ ఉంటారు. అటువంటి విశేషమైనటువంటి క్షేత్రం కలిగినటువంటిది సింహాచలం. సింహాచలేశ యాదగిరీశ మంగళగిరివర అహో విలేశ మధుసూదన మాధవదేవా ఆశ్రితలోల భీకర రూప భక్త వత్సల శీతల నిత్య నిర్మల సింహాచలేశ సుందరాయ భాంగాయ మంగళాయ మహోదయ సింహాయ మంగళంగరుణే ఘనకారుణ్య పూర్ణాయ సింహాయ మంగళం ప్రాజంత్య ఆ స్వామి వారి కళ్యాణాన్ని వీక్షించడమే జన్మ జన్మల పుణ్యఫలం. సింహాచలేశునికి ప్రతి ఏటా చైత్ర మాసంలో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అటువంటిది మనల్ని తరింపచేసేందుకు ఈ కార్తీక మాస శుభవేళ ఆ చందన దేవుడు మరోసారి వరుడిగా మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అటువంటి అపూర్వ కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి ధరిద్దాం. కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం. వామన రూప బలరామానుజ బౌద్ధ కల్కి ధర భీకర వేష శ్రీమన్నారాయణ కరుణానిదే భక్తవత్సల సకల లోకనాయక దేవతరి జంగమ విష్ణు జంగమ స్థావర.